हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ नेनु महिषासुरमर्दिनी अम्मवारी कोसम पोंगल्नी नैवेद्यंगा चेस्तुन्नानु। मुंदुगा हाफ कप बियम तीसुकोनी बागा रिंस चेसी तर्वाता वन अंड हाफ कप वाटर तोटी बॉइल चेसानु। कोंचें मेत्तगा अयिन तर्वाता मिल्क याड चेसुकुन्नानु, वन कप आफ मिल्क। इप्पुडु दीन्नि बागा बॉइल चेस्तुन्नानु। బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను హాఫ్ కప్ రైస్కి 3/4 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసి బాగా బాయిల్ చేయాలి। ఒక 5 to 7 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి। ఈ లోపల నేను క్యాషూస్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తున్నాను। నేను ఇక్కడ ఉండి దీనికోసం ఘీ దీనికి ఇంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది। ఘీ తీసుకొని దాంట్లో క్యాషూస్ వేస్తున్నాను। క్యాషూస్ ఓన్లీ క్యాషూస్ ఒకటే ఫ్రై చేస్తున్నాను। ఇప్పుడు దీంట్లోకి పొంగల్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి। తర్వాత కొంచెం కార్డమమ్ పౌడర్ ని యాడ్ చేయాలి। మీ దగ్గర కోకోనట్ ఉంటే కోకోనట్ కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది। ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది, కుక్ చేసుకోవాలి సరిపోతుంది। ఇప్పుడు నేను కప్పులోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యం పెడతాను। ఈ విధంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాను। ఇప్పుడు నేను మధ్యాహ్నం లంచ్లోకి బ్రోకోలీ అండ్ క్యాలీఫ్లవర్ కర్రీని చేస్తున్నాను। ముందుగా ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత తిరగమాత పోపు గింజలన్నీ వేసుకుంటున్నాను। ఆవాలు, జీలకర్ర, శనగపేడలు, ఎండుమిర్చి ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత బ్రోకలీని ఇట్లా పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను। ఒక 1-2 మినిట్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను గోబీని యాడ్ చేస్తున్నాను, క్యాలీఫ్లవర్ని। 2 ఈక్వల్ అమౌంట్స్లో తీసుకున్నాను। తర్వాత దీంట్లోకి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడరు, జీరా పౌడరు, కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ కొంచెం సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను। తర్వాత డ్రై కోకోనట్, అలాగే ఆ కర్రీ అయిన తర్వాత సాంబార్ కూడా చేసేసాను। తర్వాత కొంచెం ఫ్రైన్స్ ఫ్రై చేసుకున్నాము। ఇది ఇవాళ మా లంచ్, బ్రోకోలీ క్యాలీఫ్లవర్ కర్రీ సాంబారు విత్ ఫ్రైన్స్।
ओके फ्रेंड्स, थैंक्स फॉर वाचिंग. प्लीज़ डू सब्सक्राइब फॉर मोर वीडियोज़.